ఫ్రెండ్స్ రీసెంట్గా మన ఇండియాలో రెండు ఫోన్స్ అయితే లాంచ్ అయ్యాయి అందులో మొదటిది ఒప్పో ఏ ఫిఫ్టీ నైన్ అండ్ సెకండ్ది పోకో ఎం సిక్స్ సో ఈ రెండు మొబైల్స్ అయితే మన ఇండియాలో లాంచ్ అయితే చేస్తారు సో ఈ రెండు మొబైల్స్ పెట్టిన ప్రైజ్లోనైతే వర్త్ కాదు సో వీటిని అయితే కొనకండి సో ఈ మొబైల్స్ ని కొనొద్దు అనడానికి నా దగ్గర రీజన్స్ అయితే ఉన్నాయి సో అవి మీకు ఈ వీడియోలోనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఖచ్చితంగా మీకు క్లారిటీ అయితే ఇస్తాను సో ల్యాక్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ నేను ఒప్పో ఏ ఫిఫ్టీ నైన్ గురించి అయితే చెప్తాను మీరు ఒకవేళ ఈ వీడియో సిక్స్ మొబైల్ గురించి చూస్తుంటే టైమ్ స్టాంప్స్ అయితే ఇస్తాను డైరెక్ట్ పోకో ఎం సిక్స్ దగ్గరికి వెళ్ళిపోండి సో ఫస్ట్ ఒప్పో ఏ ఫిఫ్టీ నైన్ గురించి మాట్లాడుకుంటే సో ఇది కొత్త పేరు అయితే ఏం కాదు టూ థౌసండ్ సిక్స్టీన్లో అనుకుంటా వీళ్ళ పాత ఫోన్ అయితే ఉండేది ఇదే పేరుతోనే ఒప్పో ఏ ఫిఫ్టీ నైన్ అయితే సో ఈ పేరు ఎందుకు వీళ్ళకి ఉంది ఇప్పుడు ఈ ఫోన్ కూడా ఇదే పేరు అయితే పెట్టారు సో మీరు కన్ఫ్యూజ్ అయితే కాకండి ఇది ఒప్పో ఏ ఫిఫ్టీ నైన్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ కొత్త మోడల్ సో ఆ పాత మొబైల్కి ఈ మొబైల్కి అసలుకి ఏం సింక్ అయితే ఉండదు ఓన్లీ పేరు మాత్రమే సేమ్ అయితే మీరు మొబైల్ ప్రైస్ తెలుసుకోవాలి ప్రైస్ తెలుసుకుంటే ఈ ప్రైస్ లో ఎటువంటి ఫీచర్స్ ఇచ్చారు ఏందని మీరే అనుకుంటారు సో ఈ మొబైల్ బేస్ వేరియంట్ ఫోర్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఫిఫ్టీన్ థౌసండ్ అండ్ హయ్యర్ వేరియంట్ సిక్స్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ థౌసండ్ అయితే పెట్టారు సో ఫిఫ్టీన్ థౌసండ్ బేస్ వేరియంట్ కదా సో ఫిఫ్టీన్ థౌసండ్ లో వీళ్ళు ఎటువంటి ఫీచర్స్ ఇస్తున్నారు అంటే ఈ మొబైల్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీ అయితే ఉంటుంది ప్లాస్టిక్ ఫ్రేమ్స్ అయితే ఉంటాయి అండ్ ఫ్రంట్ సైడ్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఇంచెస్ అయితే ఐపీఎస్ఎల్సి డిస్ప్లే నైన్టీ హెచ్ రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ మెయిన్లీ ఇది హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో అయితే వస్తుంది అంటే సెవెన్ ట్వంటీపీ స్క్రీన్ అనమాట టెన్ ఎయిట్పి స్క్రీన్ అయితే కాదు మీరు మొబైల్ యూజ్ చేసి యూట్యూబ్లో కానివ్వండి మూవీస్ కానివ్వండి చూడాలనుకుంటే సెవెన్ ట్వంటీపీ రిజల్యూషన్ వరకు మాత్రమే చూడగలరు మనం ఫిఫ్టీన్ థౌసండ్ ప్రైస్ పెడుతున్నాం అంటే ఖచ్చితంగా ఫుల్ హెచ్డీ ప్లస్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తాం ఎక్స్పెక్ట్ చేయాలి కూడా ఆ బడ్జెట్లోనైతే సో వీళ్ళు ఇక్కడ మెయిన్ ఒక తప్పు అయితే చేశారు ఈ హెచ్డి ప్లస్ డిస్ప్లే చేయకుండా ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఇచ్చి ఉండాలి ఆ ప్రైస్లోనైతే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఎన్సర్తో వస్తుంది ఈ మొబైల్లో మీడియాటెక్ డైమండ్ సిటీ సిక్స్ జీరో టూ జీరో అయితే ఉంటుంది ఇది సెవెన్ నానోమీటర్ మే బిల్డ్ అయిన ప్రాసెసర్ సో ఓకే ఆ ప్రైజ్ లో ఇంకా మంచి ప్రాసెసర్ తీసుకురావచ్చు బట్ డీసెంట్ ప్రాసెసర్ అని అయితే చెప్పుకోవచ్చు అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే థర్టీన్ మెగాపిక్సెల్ కెమెరా ప్రైమరీ అయితే ఉంటుంది టూ మెగాపిక్సల్ డెప్త్ అయితే ఉంటుంది టెన్ ఎయిటీపీలో మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు సో ఈ నెలలోనే ఒక త్రీ టు ఫోర్ ఫోన్స్ ఏమో లాంచ్ అయ్యాయి అనుకుంటా ప్రతి ఫోను అరౌండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్రైస్ లోనే లాంచ్ అయ్యాయి సో అన్ని ఫోన్స్లలో ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు ప్రైమరీ కెమెరా సో వీళ్ళు మాత్రం థర్టీన్ మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు అయినా చాలా మంది ఇప్పుడు అనేది ఏంటిదంటే ఒప్పో ఫోన్స్లలో ఫోటోస్ చాలా బాగా వస్తాయి థర్టీన్ మెగా పిక్సెల్ కూడా బాగా అయితే అంటుంటారు బట్ డీటెయిల్స్ అయితే బెటర్ అయితే ఉండవు వాటితో కంపేర్ చేసుకుంటే అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరానైతే ఇచ్చారు ఫ్రంట్ సైడ్ సిక్స్టీన్ పిక్సెల్ కెమెరా ఇచ్చి ఉండాలి ఆ బడ్జెట్లో వేరే ఫోన్స్లలో సిక్స్టీన్ మెగాపిక్సెల్ అయితే ఉంటుంది సో ఫ్రంట్ సైడ్ కూడా కెమెరా అంతా బెటర్ అయితే ఉండదు మొబైల్లోనే అయితే అండ్ ఫైవ్ థౌసండ్ ఎంఏహెచ్ థర్టీ త్రీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది విచ్ ఇస్ డీసెంట్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సో ఓవరాల్ ఇవ్వనమాట ఈ ఫిఫ్టీన్ థౌసండ్ లో ఒప్పో వాళ్ళు ఆఫర్ చేసే ఫ్యూచర్స్ సో ఫిఫ్టీన్ థౌసండ్లో లో దీనికంటే బెటర్ మొబైల్ ఉంది నేను చెప్తాను ఇన్ఫినిక్స్ నోట్ థర్టీ ఫైవ్ జీ సో ఆ మొబైల్లో ఫుల్ హెచ్ ప్లస్ డిస్ప్లే ఉంటుంది వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సల్ కెమెరా సెటప్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ వాట్స్ ఫస్ట్ ఛార్జింగ్ సపోజ్ చేస్తుంది ఫ్రంట్ సిక్స్టీన్ పిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది సో ప్రతి డిపార్ట్మెంట్లో ఆ మొబైల్ ఈ మొబైల్ కంటే బెస్ట్ అయితే ఉంటుంది మీరు ఒప్పో ఫ్యాను నేను ఒప్పోనే తీసుకుంటాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు పెట్టిన ఫిఫ్టీన్ థౌసండ్కి అయితే ఈ మొబైల్ వర్త్ అయితే కాదు సో ఇది మాత్రం గుర్తు ఎంత పెట్టుకోండి ఇంకా బెటర్ మొబైల్ ఇన్ఫినిక్స్ నోట్ థర్టీ ఫైవ్ జీ తీసుకోండి ఒకవేళ మీకు ఇన్ఫినిక్స్లో మొబైల్ వద్దు నాకు వేరే బ్రాండ్లో కావాలనుకుంటే త్వరలోనైతే జనవరి ఫోర్త్న రెడ్డి రెడ్మీ నోట్ థర్టీన్ సిరీస్ అయితే లాంచ్ కాబోతుంది సో ఆ సిరీస్ లో రెడ్మీ నోట్ థర్టీన్ మొబైల్ అరౌండ్ ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ అయితే సో ఆ మొబైల్ గురించి అయితే వెయిట్ చేయండి సో ఇది ఒప్పో ఏ ఫిఫ్టీ నైన్ మొబైల్ గురించి క్లారిటీ ఇచ్చానైతే అనుకుంటున్నాను తీసుకోవాలని అయితే సో ఇక మనం నెక్స్ట్ పోకో ఎం సిక్స్ మొబైల్కే తెలిపి సో ఈ మొబైల్ కూడా వర్త్ అయితే కాదు వీళ్ళు పెట్టిన ప్రైస్లో ఫ్రెండ్స్ ఇది కొత్త ఫోన్ అయితే కాదు రీసెంట్గా రెడ్మీ వాళ్ళు లాంచ్ చేసిన రెడ్మీ థర్టీన్ సిక్స్ తీసుకొస్తున్నారు మీరు బోత్ ఆఫ్ కూడా చేంజ్ చేసి మీకు కనపడవు రెండు సేమ్ ఫోన్స్ అన్నమాట బేస్ వేరియంట్ ఫోర్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ ప్రైస్ టెన్ అండ్ సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ అండ్ ఎయిట్ జీబీ టూ హయ్యర్ వేరియంట్ ప్రైస్ థర్టీన్ అయితే పెట్టారు సో ఆ ప్రైస్ లో ఇది ఒక మంచి ఫోన్ అంటే మాత్రం కాదనే చెప్తాను ఎందుకంటే ఒప్పో వాళ్ళు చేసినట్టుగానే ఈ మొబైల్ కూడా హెచ్డి ప్లస్ డిస్ప్లే అనేది ఇచ్చారు సో మనం స్టార్టింగ్ నుంచే తెలుదాం మొబైల్ చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీ ఉంటుంది ఫ్రేమ్స్ ప్లాస్టిక్ ఫ్రేమ్స్ అయితే ఉంటాయి ఫ్రంట్ సైడ్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ ఇంచెస్ అయితే ఉంటుంది సో ఇది ఐపీఎస్ఎల్సీ డిస్ప్లే నైంటీహెజ్ రిఫ్రిజరేటికి సపోర్ట్ చేస్తుంది అండ్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో అయితే వస్తుంది సో ఇది కూడా సెవెన్ ట్వంటీ పీ స్క్రీన్ అనమాట ఇక నాకు అర్థం కాదు ఏంటంటే రీసెంట్గా కంపెనీస్ లాంచ్ చేసే ఫోన్స్లలో హెచ్డి ప్లస్ డిస్ప్లేనైతే ఇస్తున్నారు వాళ్ళు బడ్జెట్ చూడడం లేదు టెన్ థౌసండ్ అబోవ్ వెళ్ళినప్పుడు హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఎందుకు ఇస్తున్నారు అనేది అర్థం కావడం లేదు మీరు కనుక ఇప్పుడు మొబైల్ కొందామని చూస్తుంటే మాత్రం మీరు టెన్ థౌసండ్ కంటే ఎక్కువ పెడుతుంది ఉన్నారంటే ఖచ్చితంగా ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేసే తీసుకోండి హెచ్డి ప్లస్ డిస్ప్లేస్ ఆ ప్రైస్లోనే వర్త్ అయితే కాదు సో చాలా ఫోన్స్ అయితే అవైలబుల్ కూడా ఉన్నాయి నేను చెప్తాను మొబైల్లో మీడియాటెక్ డైమండ్ సిటీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ ప్లస్ ప్రాసెస్ అయితే యూజ్ చేస్తారు ఇది సిక్స్ మే బిల్డ్ అయిన ప్రాసెసర్ డీసెంట్ ప్రాసెసర్ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది మెగా మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెకండ్ కెమెరా అనేది మనకు తెలియదు అక్కడ లేదు కూడా ఏం లేదు జీరో పాయింట్ సిక్స్ పిక్సెల్ ఉంటుందని అయితే ఇన్ఫర్మేషన్ ఉంది సో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఫైవ్ మెగాపిక్సల్ కెమెరా అనేది ఉంటుంది మీరు రెండు బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా యూజ్ చేసుకొని టెన్ ఎయిటీపీలో వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ మరి ఫైవ్ మెగాపిక్సెల్ ఇచ్చారు ఎయిట్ మెగాపిక్సల్ ఇచ్చి ఉంటే బెటర్ ఉండేది వీళ్ళు ప్రైజ్ టెన్ థౌసండ్ ఫోర్ పెట్టారు కదా సో ఆ ప్రైస్లో ఎయిట్ పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చి ఉండాలి అండ్ ఫైవ్ థౌసండ్ బ్యాటరీ పవర్ ఉంటుంది ఎయిటీన్ వాట్స్ వాచ్ అనికైతే సపోర్ట్ చేస్తుంది సో ఇవి ఓవరాల్ ఈ పోకో ఎం సిక్స్ ఫైవ్ జీ ఫ్యూచర్స్ అనమాట మొబైల్లో ఉన్న రెండు ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఫ్రంట్ కెమెరా ఫైవ్ మెగాపిక్సల్ ఇచ్చారు సో డీటెయిల్స్ అసలుకే బాగుండవు ఫ్రంట్ సైడ్ మీరు ఫోటోస్ తీసుకునేటప్పుడు అయితే అండ్ హెచ్డి ప్లస్ డిస్ప్లే సో కొందరు అనొచ్చు టెన్ థౌజండ్లో ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం భయ్యా అని అయితే సో టెన్ థౌసండ్లోనే మంచి ఫోన్ ఉంది దీనికంటే చాలా బెస్ట్ ఫోన్ అది ఇప్పుడు ఇంకా సేల్ నడుస్తుంది కాబట్టి ఆ మొబైల్ టెన్ థౌజండ్లో వస్తుంది లెవెన్ థౌజండ్ రెగ్యులర్ ప్రైస్ అయితే ఉంటుంది సో ఆ మొబైల్ పేరు పోకో ఎం సిక్స్ ప్రో ఫైవ్ జీ సో టెన్ థౌజండ్లో వస్తుంది సేల్లో మొబైల్లో ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది అండ్ ఫ్రంట్ ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది సో ఓవరాల్ దీనికంటే పోకో ఎం సిక్స్ ప్రో ఫైవ్ జీ మొబైల్ బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది సో ఆ మొబైల్ని అయితే తీసుకోండి మీరు ఒకవేళ టెన్ థౌసండ్లో ఫోన్ కొందామని చూస్తుంటే ఇది గైస్ ఈ ఎం సిక్స్ ఫైవ్ జీ మొబైల్ గురించి క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను ఈ రెండు మొబైల్స్ గురించి మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా నేను మీకు రిప్లై అయితే ఇస్తాను మీకు కి సొల్యూషన్ అయితే ఇస్తాను సో ఇది గైస్ ఈ రోజు వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్